రియాలిటీ షోల్లో ఎంతో ఫేమస్ అయిన షో ఏది అంటే బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి ఇక బిగ్ బాస్ వచ్చిందంటే అందరి డెలలో బేగ్ బాస్ అని అవుతూనే ఉంటుంది ఇక ఇప్పటి వరకు అయితే ఆరు సీజన్లు పూర్తయిపోయినాయి ఇక తాజాగా ఆదివారం అనగా సెప్టెంబర్ మూడో తేదీన ఏడు సీజన్ని అట్టహాసంగా ప్రారంభించారు కింగ్ నాగార్జున ఇక మరోసారి హోష్గా వచ్చేశారు నాగార్జున గారు ఇక తనదైన మార్కు చమత్కారాలతోటి గ్రాండ్ లార్జ్ ఎపిసోడ్ని ఎంటర్టైనింగ్గా నడిపించారు ఇక స్టార్ మాలో ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగిన ఈ షోకి ఎవరెవరు వచ్చారు లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం తార్మార్ తక్కర్మార్ అనే సాంగ్ తోటి హౌస్లోకి గా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు ఇక ఈ సీజన్ అంతా కూడా ఎవరి ఊహకకు అందకుండా ఉంటుందని ఫల్టాగా సాగిపోతుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక హౌస్ లోకి తొలి కంటెస్టెంట్ గా జానక్ కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌస్ లోకి అడుగు పెట్టింది అసలు ఈ ప్రియాంక జైన్ ఎవరో ఆమె గురించి కూడా మనం తెలుసుకుందాం తొలి కంటెస్టెంట్ గా ఎంటర్ అయింది మే ఇక బిగ్ బాస్ సెవెన్ ఏడు సీజన్ లో తొలి కంటెస్టెంట్ గా జానక్ లేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది తప్పకుండా ఈసారి గెలిచే హౌస్ నుంచి బయటికి వెళ్తానని శబ్దం చేసింది ఇక ఈమె స్వతహాగా యూట్యూబర్ కావడంతో ఇంకా స్వయంగా బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి తిరిగి చూపించింది ఈ బిగ్ బాస్ హౌస్ అంతా చూపించే బాధ్యత నాగార్జున ప్రియాంక జైన్కి అప్పగించారు అయితే ఈసారి హౌస్లో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక ఫర్నిచర్ హౌస్లో ఉండే అర్హత కూడా మీరే సంపాదించుకోవాలి ఫర్నిచర్ కానీ హౌస్లో ఉండేవి ఏ ఐటమ్స్ అయినా కానీ మీరే సంపాదించుకోవాలి అని చెప్పారు రూమ్ అంతా అన్ని రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఈసారి సోఫా సెట్ కానీ ఫర్నిచర్ కానీ ఏం లేదు అవన్నీ మీరే తెచ్చుకోవాలి మీరే సంపాదించుకోవాలి మీ అర్హతతో అర్హతతోటి అని చెప్పారు ఇక ఎవరి ప్రియాంక అనేది తెలుసుకుందాం ఈమె పేదింట పుట్టిన ఒక అమ్మాయి ఇక స్వయం కృషితోటి పైకి ఎదిగిన అమ్మాయి ఇక బెంగళూరులో చదువు పూర్తి చేసిన ఈమె మొదటి సినిమాలు చేసింది ఇక టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తమిళంలో రంగీతరంగ చిత్రంతో అరంగేటం చేసింది ఆ మరుసటి ఏడాది గోలీ సోడా మూవీతో కండార్లో ఎంట్రీ ఇచ్చింది ఇక టూ థౌజండ్ ఎయిటీన్లో చెల్తే చల్తే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో బుల్లితెరపై తన లక్ పరీక్షించుకుంది ఇక తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్గా వెలుగొందింది ఇక మౌను రాగంలో తనతో పాటు నటించిన శివకుమార్తో ప్రేమలో ఉంది ఈమె ఇక ప్రస్తుతం తను నటిస్తున్న ఈ ఒక సీరియల్కు శుభం కార్డ్ పడటంతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది ఇక ప్రియాంక ఎక్కడ కూడా ఓ వెలుగు వెలుగుతుందా లేదా చూడాలంటే ఇంకా బిగ్ బాస్ని రోజు ఫాలో అవ్వాలి ఇక ఫస్ట్ టాస్క్ ఇచ్చేశారు నాగార్జున హోలోగ్రామ్ ద్వారా హౌస్ లోపలికి వెళ్ళిన నాగార్జున ప్రియాంకని యాక్టివిటీ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పిన నాగార్జున వీకెండ్ మాత్రమే కాదు ఇకపై ప్రతి క్షణం హౌస్లో ఎక్ ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తామని చెప్పారు అలానే ఓ సూట్ చూపించి ఎవరికి కనిపించకుండా దాన్ని దాచేయమని టాస్క్ ఇచ్చారు ప్రియాంకకి ఇక ఒకవేళ ఎవరికైనా అది దొరికితే అందులో ఉన్న పవర్ వాళ్లకు దక్కుతుందని నాగార్జున చెప్పారు దీంతో జైల్ వాష్రూమ్లో కమోడ్ వెనుక ప్రియాంక ఆ సూట్ కేసుని దాచిపెడుతుంది ఇక రెండో కంటెస్టెంట్గా ఎంట్రీ చేశారు హీరో శివాజీ ఇక బిగ్ బాస్ లోకి రెండో కంటెస్టెంట్గా ప్రముఖ హీరో శివాజీ ప్రవేశించారు ఇక పలు తెలుగు సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈన చాలా రోజుల తర్వాత సినిమాల్లో నటించడం లేదు ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఆసక్తికరంగా మారింది బుల్లితెరపై హోస్ట్గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారారు శివాజీ ఇక హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయి నుంచి హీరో రేంజ్కి దిగిపోయాడు అతడు నటించిన తొలి సినిమా అయితే సీతారాముల కళ్యాణం చూత రారండి కానీ ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం మాస్టర్ ఈ సినిమా గను అతడు పదిహేను వేలే తీసుకున్నాడు అందరు కులలాగానే ఆ డబ్బుతో అమ్మకు బంగారం కొనిచ్చాడు శివాజీ ఇక మిస్ అమ్మ అమ్మాయి బాగుంది మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి అద్రిందయ్య చంద్రం ఇంకా టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి ఇక టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్లో చివరిగా నటించాడు ఇక రాజకీయాల్లో ప్రవేశించాక సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయాడు ఇన్నాళ్లకు బిగ్ బాస్తో ఆలంచడానికి వచ్చేశారు ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు ఇక అమ్మ గుర్తొచ్చి ఎమోషనల్ అయిపోయారు నటుడిగా తన చెక్ నాగార్జున చేతుల మీదగానే తీసుకున్నానని శివాజీ అప్పటి నుంచి అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఇక అలాగే నాగ్ సినిమా వచ్చిన ప్రతిసారి గ్లామర్ విషయంలో తనకు తిట్లు పడుతున్నాయని అన్నాడు ఇకపోతే కోడి పిల్లల్ని పెంచి సంక్రాంతికి వాటిని అమ్మి తమని పోషించేదని వాళ్ళమ్మ గుర్తు చేసుకున్నాడు ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు గోల్డ్ చైన్ కొనిచ్చానని స్వాజ్ చెప్పుకొచ్చాడు ఇలా ఎంతో ఎమోషనల్ అయిపోయాడు స్టేజ్ మీద ఇక మూడో కంటెస్టెంట్గా వచ్చేసింది సింగర్ దామిని తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది దామిని ఇక మూడో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి తన లక్ని పరీక్షించుకోవాలనుకుంది ఇంకా బ్లాస్ట్ బేబీ పాటతోటి ఆకట్టుకుంటూనే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇక అసలు ఈ ఎవరు ఈ దామిని అనే విషయం మనం తెలుసుకుందాం పచ్చబొట్టేసిన పిల్లగాడ నీతో అంటూ పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంది ఈ దామిని ఈమె పుట్టి పెరిగింది రాజమండ్రిలో అయిన తన కుటుంబం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది దామిని సోదరి మౌనిమా సైతం సింగర్గానే రాణిస్తోంది ఇక ఈమె బాహుబలి ద కన్క్లూజన్లో పాటలతో అలరించింది అందరిని ఇక టూ థౌజండ్ లెవెన్లో పాడుతా తీగ ప్రోగ్రాంలో లో రెండో స్థానంలో నిలిచింది తన గాత్రంతో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించింది సినిమా పాటలే కాకుండా సొంతగా ఆల్బమ్స్ కూడా చేస్తుంది దాన్ని స్టేజ్ షోల్ ద్వారా తన గాత్రంతో సంగీత ప్రియులను వృత్తులు వేస్తుంది ఇక నాగార్జున లాస్ట్ నాలుగో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌస్లోకి నాలుగో కంటెస్టెంట్గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ చేశాడు ఇక బ్యాడ్ బాయ్ పాటకు స్టెప్లు వేస్తూ ఆకట్టుకున్నాడు ఇక ప్రిన్స్ ఎవరు అనేది ఎవరిది తెలుసుకుందాం ఇతడి బాడీ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా మోడల్ అని ఇక ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్లో ఇప్పటికే సత్తా చాటుకున్నాడు కానీ తెలుగు వారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు ఈ మధ్య తెలుగులో ఓ సీరియల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చాడు ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు తనకి ఇష్టం లేదని అందుకే బిగ్ బాస్లోకి వచ్చేశానని చెప్పాడు ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఐదు కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది శుభశ్రీ ట్రెండింగ్ సాంగ్ సమ్మోహనుడ ఆ సాంగ్ తోటి స్టెప్పులు వేస్తూ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది ఇక శుభశ్రీ ఎవరో తెలుసుకుందాం ఇక శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్గా లాయర్ కానీ సినిమాలు కూడా చేస్తుంది తెలుగు రాదు కానీ తెలివి మాత్రం చాలా ఉందని చెప్పుకొచ్చింది ఒడిశాలో పుట్టి పెరిగిన ఈమె ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటుంది ఐదు ఫస్ట్ టాస్క్ పెట్టేశారు నాగార్జున గారు తొలి కంటెస్టెంట్ ప్రియాంకకు ఇచ్చిన సూట్ కేసులో ఉన్న క్యాష్ తీసుకొని రమ్మని హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారు వాళ్ళకి ఈ సూట్ కేసు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చేశారు కానీ ఆమె నో చెప్పి క్యాన్సిల్ చేసుకుంది ఇక మిగతా నలుగురు కంటెస్టెంట్స్ కూడా నువ్వు చెప్పారు అయితే ఈ అమౌంట్ని పెంచుకుంటూ పోయారు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు తర్వాత ముప్పై లక్షలు చేశారు ఈ సూట్ కేసులో అమౌంట్ని కానీ ఎవరు ఓకే అని చెప్పలేదు దీంతో ఆ సూట్ కేస్ని రూమ్లో పెట్టేశారు ఇక ఆరో కంటెస్టెంట్గా షకీలా ఎంటర్ అయ్యారు ఇక బోల్డ్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు అయిన షకీల ఆమె తన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది ఒకప్పుడు షకీల అని ఇప్పుడు షకీ అమ్మ అని చెప్పుకొచ్చింది అలానే ఈమె చూసుకుంటున్న ఇద్దరు ట్రాన్స్ వీళ్ళ పేర్లు తంగం షాషా నా స్టేజ్ పైకి పిలిపించారు ఇక బోల్డ్ క్యారెక్టర్స్ పెట్టిన పేరు అని అందరికీ తెలుసు షక్యలా ఇక వెండి తెరపై బోల్డ్గా కనిపించే ఆమె నిజ జీవితంలో అలాగే ఉంటారనుకుంటే పొరపాటే ఇక రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్గా కనిపించే ఈమె పద్దెనిమిదేళ్లకే నటించడం మొదలుపెట్టారు ఇక తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో నటించిన ఈమె గతంలోనూ బిగ్ బాస్ షోలో పాల్గొంది ఇక ఏడో కంటెస్టెంట్గా కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ ఎంటర్ అయిపోయాడు దళపతి పాటకు స్టెప్పులు వేసి తన గ్రాండ్ ఎంట్రీని చాటుకున్నాడు ఇక పై ఈ మధ్య నీతోనే డ్యాన్స్ షోలో సందీప్ విజేతగా కూడా నిలబడ్డం విశేషం టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్గా సందీప్ పేరు అందరికీ తెలిసి ఉంటుంది ఇక కొరియోగ్రాఫర్గా డ్యాన్సర్గా ఈయన మంచిగా అందరికీ చాలా సుపరిచితమని చెప్పుకోవాలి ఇక ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచాడు ఆటా సందీప్ అప్పటి నుంచి ఆయన పేరు ఆటా సందీప్గా స్థిరపడిపోయింది ఆర్య భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే అయితే ఆటా సందీప్ తాను చెప్పింది తప్పితే ఎదుటి వాళ్ళకి చెప్పేది వినడానికి ఇష్టపడ్డు అసలు వినిపించుకోడు కూడా ఇటీవలే అతడు తన భార్యతో కలిసి నీతున్న డ్యాన్స్లో కప్పు కొట్టేశాడు అయితే ఈ షో జరిగినవన్నీ రోజులు గేమ్ అమర్దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ఆటా సందీప్ ఫ్యాన్స్ అన్నట్లుగానే నడిచింది ఇక మరి బిగ్ బాస్లో వీరి మధ్య వార్ జరుగుతుందా ఇక ఆటా సందీప్ తన కోపాన్ని నిగ్రహించుకొని ఎక్కువ వారాలు ఉంటాడా లేదా అనేది చూడాలి ఇక ఎనిమిదో కంటెస్టెంట్గా వచ్చేసింది నటి శోభా శెట్టి శోభాశెట్టి అంటే అందరికి తెలియకపోవచ్చు కానీ కార్తీక దీపం ఫేమ్ మోనిత అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది జిమ్మికి పొన్ను పాటకి మంచిగా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది శోభాశెట్టితో మాట్లాడిన హోష్ణాగార్జున హౌస్లోను ఎవరైనా సరే బ్యూటిఫుల్ అని చెప్తే శోభాకు వీకెండ్లో పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు ఇక శోభాశెట్టి అంటే గుర్తుపడతారు లేదా కానీ అందరికీ మా మోనితగా బాగా పరిచయం కదా ఇప్పుడు ఇక్కడ ఎలా నటిస్తుందో చూడాలి ఏమో తన గురించి చెప్పుకుంటూ వస్తూ చాలా కష్టాలు పడిందని ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేదని ఈ క్రమంలో తన చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక సేఫ్ టిఫిన్ సాతో దాన్ని పెట్టుకొని చెప్పలికి నడిచేదని చెప్పుకొచ్చింది కన్నడలో అంజనీపుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించిందట తెలుగు సీరియల్లో మోనెత్తుగా లక్షల మంది అభిమానులు సంపాదించుకుంది ఇక ఈ షోలో ఎంతమంది మనుషులు దోచుకుంటుందో చూడాలి ఇక తొమ్మిదో కంటెస్టెంట్గా వచ్చేసాడు టేస్టీ తేజ ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిపోయాడు తేజ బిగ్ బాస్లో తొమ్మిదో కంటెస్టెంట్గా ఇప్పుడు వచ్చాడు అందరిని అలరించడానికి జబర్దస్త్లో కూడా తను చాలా స్కిట్స్లో నటించాడు తన గురించి తను చెప్తూ ఫన్ క్రియేట్ చేశాడు ఇక ఈసారి హౌస్లో ఇతడు మంచి కామెడీ జనరేట్ చేస్తాడని ఏవి చూస్తేనే అర్థమైపోతుంది ఇకపోతే టేస్టీ తేజ థర్మల్ ఇంజనీరింగ్లో ఎం టెక్ చేశాడు ఇక టేస్టీ తేజ పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం యూట్యూబ్లో ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాడు తరచూ సెలబ్రిటీలను కలుస్తుంటాడు సినిమా వాళ్ళని కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో రీల్స్ చేస్తాడో అనుకునేరు తనదైన స్టైల్లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడుతూ ఉంటాడు పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమాకి ప్రమోట్ చేసేస్తుంటాడు మొదట్లో జబర్దస్త్ షోలోనూ మెరిసిన అతను ప్రస్తుతం మాత్రం యూట్యూబ్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు ఇక బిగ్ బాస్ షోతో జనాలకు మరింత దగ్గర అవ్వాలని ఏడో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు అతడి కళ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి ఇక పదో కంటెస్టెంట్గా వచ్చేసింది నటి రతిక బిగ్ బాస్ హౌస్లోకి యువ నటి రతిక పదో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది ఇక పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈమె తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌస్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది ఇక రతిక రోజు అచ్చ తెలుగమ్మాయి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ముందుగా మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితోటి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఇక స్పెషల్ సాంగ్తో ఎంట్రీ చేశాడు విజయ్ దేవరకొండ ఖుషీ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగ్తో ఫండ్ జనరేట్ చేశాడు ఇక హీరోయిన్ సమంతా ఎక్కడ అని నాగ్ విజయ్ దేవరకొండని అడగ ఆమె అమెరికాలో ఉందని త్వరలో తిరిగి వస్తుందని చెప్పాడు అలాగే సీజన్ ప్రారంభమైన తొలి రోజే ఓ స్టార్ హౌస్లోకి వెళ్ళడం ఇదే తొలిసారి కావడం విశేషం ఇక ఫర్నిచర్ టాస్క్ రూమ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఈ బాధ్యతను దేవరకొండకి అప్పగించాడు ఇందులో భాగంగా ఏడు నిమిషాల్లోనే స్టోర్ రూమ్ నుంచి ఫర్నిచర్ బయట మార్క్ చేసిన ప్లేస్లో పెడితే అవన్నీ కంటెస్టెంట్స్కి చెందుతాయని నాగార్జున చెప్పారు అనంతరం వీళ్ళలో బాగా కష్టపడిన శుభశ్రీకి డీలెక్స్ రూము ఆట సందీప్కి స్టాండర్డ్ రూమ్ ఇప్పించారు ఇక పదకొండో కంటెస్టెంట్గా హీరో గౌతమ్ ఎంటర్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన ఈయన మొదట్లో ఆకాశ విధుల్లో అనే సినిమాలో హీరోగా నటించాడు ఇక ఎంట్రీతోనే తన చేతికి బేడీలు వేసుకొని ఓ టాస్క్ కూడా నాగార్జున ఇచ్చారు ఇక డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్లో పదకొండవ కంటెస్టెంట్గా ఎంట్రీ అయ్యాడు ఫస్ట్ డాక్టర్ అని గౌతమ్ చిన్నప్పటి నుంచి రైటర్ డైరెక్టర్ కావాలని అనుకునేవాడంట కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోపోవడంతో వాళ్ళ కోరిక మేరకు డాక్టర్గా తన చదువుని ఫినిష్ చేశాడు తర్వాత ఇప్పుడు ఆసక్తి మేరకు సినిమాల్లో నటించాలని వచ్చేశాడు ఇక పన్నెండో కంటెస్టెంట్గా వచ్చింది కిరణ్ రాథోడ్ పలు దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈమె పన్నెండో కంటెస్టెంట్గా ఆ హౌస్లోకి అడుగుపెట్టింది తనకు బాగా పేరు తెచ్చిన జమ్ని సినిమాలోని పాటకు స్టిప్పు లేసి అదరకొట్టింది ఇక కిరణ్ రాథోడ్ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కజిన్ కూడా ఇక హిందీలో యాదీ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది ఆ మర్సెట్ ఏడాది నువ్వు లేక నేను లేను చిత్రంలో తెలుగులో ఇక జమ్ని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది ఇక హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె రజనీకాంత్ బాబా సినిమాలో కూడా అవకాశం వచ్చింది కానీ అప్పటికే జెమ్ని మూవీకి సంతకం చూడడంతో ఈ ఛాన్స్ వదిలేసుకుంది ఇప్పుడైతే మాత్రం బిగ్ బాస్ సెవెన్లో అడుగుపెట్టేసిందే ఇక పదమూడో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది పల్లవి ప్రశాంత్ గత కొన్ని రోజుల నుంచి అనుకున్నట్లుగానే యువ రైత్ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి పదమూడో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చేసాడు తన గురించి ఎమోషనల్గా స్టోరీ చెప్పుకొచ్చాడు ఇక వ్యవసాయం అంటే నేను ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ యువకుడు మాత్రం దాన్నే నమ్ముకున్నాడు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడు అతడే యువ రైతు పల్లవి ప్రశాంత్ తను చేసే ప్రతి పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు ఇక రైతు బిడ్డను అన్న అంటూ ప్రతిసారి ఎమోషనల్ వీడియోలు చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్ ఇక బిగ్ బాస్ కు వెళ్లాలనేది తన కళ అని నిత్యం చెబుతూ ఉండే ఇతడు ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాడు ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్లో ఎడిగిపెట్టాడు షోలో పార్టిసిపేట్ చేయాలన్న కళని నెరవేర్చుకున్నాడు ఇక పద్నాలుగు గా అవి పెట్టాడు అమర్దీప్ ఇక పూనకాల లోడింగ్ సాంగ్ తోటి స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నాడు జానన్కి కలగలేదు సీరియల్తో అందరికి తెలిసిన అమర్దీప్ విదేశాల్లో చదువుకొని అతడికి సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది ఇక మొదట పరిణయం అనే షార్ట్ ఫిలిం చేశాడు ఇక దీంతో ఆఫర్స్ కూడా వచ్చాయి యూట్యూబ్లో వెబ్ సిరీస్లు కూడా చేశాడు అక్కడి నుంచి సినిమాలు సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ వచ్చేశాడు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గాను పనిచేశాడు ఇక జనాల్లో పాపులారిటీ పడడంతో సీరియల్ హీరోగా కూడా మారిపోయాడు ఇప్పుడు షోలో కనిపిస్తూ ఉన్నాడు ఇక ఇప్పుడైతే సీజన్ సెవెన్లోకి అడుగు పెట్టేశాడు ఇక పదిహేనో కంటెస్టెంట్గా అని నాగార్జున చెప్పేసరికి హీరో నవీన్ పుల్ ఎంట్రీ ఇచ్చేశాడు అతనిలో హౌస్లోకి పంపిన తర్వాత గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ని ముగించేసేసాడు ఇక సోమవారం ఎపిసోడ్లో హౌస్ మేట్స్తో పాటు అతడు చేసే ఎంటర్టైన్మెంట్ కూడా చూపించనున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు దాదాపు సోషల్ మీడియాలో వినిపించిన వాళ్ళే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే గత సీజన్ ఇరవై మంది లాంచ్ ఎపిసోడ్లో వచ్చారు మరి ఈసారి ఈ నెంబర్ తగ్గించారో లేకపోతే మిగతా వాళ్ళని వారం వారం వైల్డ్ క్వాలిటీ ఎంట్రీగా హౌస్లోకి పంపిస్తారా అనేది చూడాల్సిందే ఇక అయితే మాత్రం బిగ్ బాస్ రోజు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇక బిగ్ బాస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అనుకుందాం ఈసారి సీజన్ కంటెస్టెంట్స్ అందరినీ ఎలా మెప్పిస్తారనేది చూడాలి